నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. ఇవాళ అర్పించిన అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు. ఆదరణ 2-4 విడత కార్యక్రమంలో పనిముట్ల పంపిణీ. బీసీలకు అండగా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వమని వెల్లడించిన ఎమ్మెల్యే దామచుల జనార్దన్. ఇంటర్ ప్రాక్టికల్స్ పై సన్నాహక సమావేశం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు. వివరాలకెళ్తే, జాతిపిత మహాత్మా గాంధీ 71వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో గల గాంధీ విగ్రహానికి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూలమాలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ నిజమైన శాంతి కాముకుడని వక్తలు కొనియాడారు. గాంధీజీ ఆశయాలను అనుసరించేందుకు ప్రజలు పునరంకితం కావాలన్నారు. శాంతియుత మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అన్ని మతాలు ఒక్కటే అన్న గాంధీజీ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. గాంధీజీ అహింస అనే పిలుపుతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్ర పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించిన మహనీయుడని కొనియాడారు. శాంతియుతమైన సందేశాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని నేటి యువత ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు. స్వచ్ఛ భారత్ను నిర్మించుకోవడంలో గాంధీజీ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రపంచంలో ఎవరికీ తీసిపోని విధంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ పెంచల కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య, రెవెన్యూ సిబ్బంది, వైకాపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పేమూరి బుజ్జి, తోటపల్లి సోమశేఖర్, ఎన్వీఆర్ బాలు, క్రాంతికుమార్, కోడూరి కిషోర్, అంజిరెడ్డితో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు కోడూరు కిషోర్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. మత సామరస్యం కోసం, జాతి హితం కోసం ప్రాణాలు పెంచినటువంటి మహనీయుడు జాతిపిత పూజ్య బాపూజీ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ యొక్క నిజమైన ఆదర్శాలను, వారి యొక్క మార్గాలని కూడా తప్పనిసరిగా మనం అనుసరించడం కోసం మరొక్కసారి పునరంకితం కావటానికి ఈ యొక్క నిరసనగా మనం భావించాలి. తప్పనిసరిగా మహాత్మా గాంధీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రక్తపాత రహిత విప్లవాన్ని, అంటే బుల్లెట్ ద్వారా కాకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎక్కడ రక్తం చిందించకుండా ప్రపంచానికి సంబంధించి ఒక మార్గదర్శనం ఇవ్వటం వల్ల దాన్ని ఆదర్శంగా తీసుకొని పోలాండ్లో లెచివాలేసే కానీ, దక్షిణాఫ్రికాలో కానివ్వండి, అదేవిధంగా రంగూన్లో కానివ్వండి, బర్మాలో, అన్ని చోట్ల కూడా ఆ మహనీయుని యొక్క ఆదర్శాలని, నిజమైనటువంటి శాంతియుత విధానాలని అనుసరిస్తూ ప్రపంచ మానవాళికి ఒక సందేశాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ గాంధీ యజాన్ని, గాంధీ మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. మన జాతిపతి, జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి మనకి శాంతియుతంగా సత్యాగ్రహం అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని ఎదిరించి తన ఒకే ఒక పిలుపుతో మన భారతదేశాన్ని అంతా ఏకం చేసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తిరుగుబాటు శాంతియుతంగా చేసి మనకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని ఈరోజు కొంతమంది దుండగులు ఈరోజు హత్య చేయడం జరిగింది. 1945 సంవత్సరంలో
సో ఇటువంటి శాంతియుతమైనటువంటి సందేశాన్ని మన భారతదేశానికి ఇచ్చి మనందరికీ స్వేచ్ఛావాయులను కల్పించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మన భారతదేశం యొక్క యువత అందరూ కూడా నడిచి ఈ భారతదేశాన్ని ఎటువంటి మతోన్మాద శక్తులు కానీ లేకపోతే హింసాత్మక శక్తులు కానీ నడపకుండా ఒక మంచి అభివృద్ధి పదంలో యువత స్వేచ్ఛాయుతమైన గాలు పీల్చుకుంటూ మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగా దేశంగా మార్చడానికి యువత మన గాంధీ మార్గాన్ని ఎంచుకొని గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ఈరోజు జాతి మొత్తం కూడా మన గాంధీ గారికి నివాళులర్పిస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాంధీ మహాత్ముని బాటలో మన కోడూరు కిషోర్ గారు కూడా పేదలందరికీ కూడా ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు ఈ దేశం తెల్లదొరల బానిసత్వానికి బాధపడుతున్న తరుణంలో వారి పాదాల కింద తెల్లదొరలు హింసలు చేస్తూ భారతదేశ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే తరుణంలో మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని తరిమి కొట్టడం జరిగింది. మహామహుల త్యాగఫలం నేటి స్వాతంత్రం. నేటి స్వాతంత్రానికి ఈరోజుకి 70 ఆయన మహాత్మునికి 71వ వర్ధంతి చేసుకుంటున్నాం. యువత నేటి యువత అంతా కూడా హింసను వీడి అహింస మార్గంలో పోయి జాతి మహాత్ములకి నివాళులుగా ముందుండాలని ఈ దేశ సౌభాగ్యానికి ఈ దేశం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని నేటి యువత అంతా కూడా ఆ మహాత్ముని బాటలో నడవాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుకుంటున్నాం. అహింస సత్యము సర్వమర సమానం వంటి అంశాలతో గాంధీ గారు సాధించిన మన స్వాతంత్రాన్ని అందరం కూడా మనం అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. మన ప్రసాద్ కిషోరు బాలు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. త్వరలో కూడా తాతా బద్రి కిషోరు కృష్ణ మన ప్రసాద్ బాలు అందరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి గాంధీ రోడ్లో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం పెట్టే విధంగా కూడా త్వరలో కూడా చర్యలు తీసుకుంటాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురోడి పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఒంగోలు నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం అహింస గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరు బుజ్జి, కుప్పం ప్రసాద్, ఎన్వీఆర్ బాలు, ధూళిపూడి ప్రసాద్ నాయుడు, నత్తల భీమేష్, పల్లా అనురాధ, సోమశేఖర్, రుండా అంజిరెడ్డి, మీరావళితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం నా పాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళజోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం. జాతిపిత మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి
ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో ఈ దేశ ప్రజలందరూ కూడా తెల్ల దొరల కాలి కింద అణగదొక్కపడి బాధలన్నీ పడుతున్న తరుణంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజల ఈ దేశ ప్రజల కోసం అహింస అనే ఒక ఆయుధంతో తెల్లవారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టే వరకు వారి పోరాటం చేయడం జరిగింది. ఒంగోలు పార్టీ ఆఫీసులో మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన అహింస అనే విధానంతో మహాత్మా గాంధీ గారు మన దేశాన్ని జరిపించడం జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా అహింస కాదు, మొత్తం చూస్తే హింసాకాండగా మార్చేశారు ఈ రాజకీయ నాయకులు. మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అహింసా విధానం అనేటువంటి గొప్ప ఆయుధాన్ని గాంధీ తాతగారు దాన్ని ఎంచుకొని బ్రిటిష్ వారి మీద పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. భారత జాతిపిత స్వాతంత్ర సమరయోధులు మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఒంగోలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదాల రాజశేఖర్, శ్రీపతి సతీష్, గాది లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, ఎల్లారెడ్డి, టి బుజ్జి, నిమ్మకాయల శ్రీను, వాసు, శ్రీహరి, పాలటి వెంకట్రావు, జయప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. నేను ఎంత హింస చేశాను, ఎంత బాధ పెట్టాను, ఈమె నేను చెప్పిన కస్తూర్బా గాంధీని మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హింసావాదం కాదు, ఈ ప్రపంచానికి అహింసావాదం అనేటటువంటిది అవసరం అని చెప్పి కనుక్కున్నటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ కుల వివక్షను కూడా ఆయన ఆఫ్రికా దేశంలో కుల వివక్షను చూశాడు. రైల్లో ఎక్కినప్పుడు అక్కడ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, ఆఫ్రికా దేశంలో నల్లవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఈయన కూడా రైల్వే ఫస్ట్ క్లాస్లో పోతూ ఉంటే తెల్లవాళ్ళు ఇతను కూడా ఒక అంటచిబుల్ అని చెప్పి చెప్పానని అతనిని మరి రైల్లో నుంచి గెట్టి వేయటం పరిస్థితులు కూడా జరిగినాయి. వీరోచితమైన పోరాటం చేసినటువంటి ఘనుడుగా మహాత్మా గాంధీని ఎన్నుకుంటాం. ఎందుకంటే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఇక్కడ ఒక పక్క కుల పోరాటం, మరొక పక్క ఆర్థిక పోరాటం సమస్యల మధ్య సాగిపోతున్నటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు ఏ విధంగానే సరే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వారిని పారదోలాలనే దృఢ సంకల్పంతో వీరోచితమైన పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పోరాటంలోని ప్రతిఫలమే ఈనాటి భారతదేశ స్వతంత్ర దినంగా మనం భావిస్తాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూలబీజాలు వేసినటువంటి వ్యక్తుల్లో గాంధీ ఒకడని మనం చెప్పుకోక తప్పదు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు ప్రియ శిష్యుడు గుత్తా వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. జిల్లా పరిషత్ పాలనలో తనదైన ముద్రను వేసుకుని నీతి నిజాయితీతో పాలన సాగించారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. జిల్లా రాజకీయంగా వ్యాపార రంగంలో రైతు సమస్యలపై
వాణి వినిపించిన వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన గుత్తా వెంకట సుబ్బయ్య మరణం తీరని లోటని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు మోసేది చిన్న విరామం. వి న్యూస్ కి తిరిగి స్వాగతం. నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణుల గుర్తింపు కార్డులను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయ పాలక మండళ్లలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పిస్తామని, నగరంలో సంగీత కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. వాయిద్య కళాకారులకు పింఛన్ వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. అనంతరం 1,150 మంది వాయిద్య కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిణి సిహెచ్ లక్ష్మీదుర్గ, తెలుగు మహిళా నాయకురాళ్లు డి అరుణ, రావుల పద్మజ, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పి సుధాకర్ రావు, మద్దలూరు శ్రీనివాసులు, గుంటూరు రాంబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదైనా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇందాక చంద్రయ్య గారు అయితే వెళ్ళిపోయినట్టున్నారు. చంద్రయ్య గారు కాకనేసి ఉన్నాడా, ఆయన కూడా చాలా చక్కగా ఉండే సమస్యలు కూడా చెప్పుకుంటా వచ్చారు. ఇదివరకు కూడా ఒకసారి మనం మీ అందరితో కూడా ఒకసారి కలుసుకున్నాము. నాయి బ్రాహ్మణులు అడిగిన తర్వాత ఎప్పుడు కూడా ఒకరితో ఎప్పుడు గొడవలు ఉండవు. వీళ్ళు ఎప్పుడు నిరంతరం కష్టపడే వ్యక్తులు, నిరంతరం ప్రజల్లో ఏది అవసరం ఉంటే దాంట్లో ఎక్కువ భాగం ఉండేది నాయి బ్రాహ్మణుల అవసరం. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే డాక్టర్ల దగ్గరికి ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి, నాయి బ్రాహ్మణులకు కూడా ఎక్కువ ప్రజలతో సంబంధం ఉండే వ్యక్తులు నాయి బ్రాహ్మణులు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా 10 మందికి చెప్పుకునేది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పేదే అనేక మంది జనాలతో సంబంధాలు ఉండేది నాయి బ్రాహ్మణులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో కూడా మీరు కూడా ఎప్పుడు ఒకరితోటి గొడవలు లేకుండా ఏ ఇబ్బందుల్లో మీలో మీరుగా చేసుకునే వ్యక్తులుగా మీరు నడుపుకుంటూ పోతా ఉన్నారు. దానికి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీ నాయకత్వ కార్పొరేషన్ కూడా చేసుకోవటం, అన్నీ కూడా బీసీల్లో మనం ప్రకటించుకోవటం, అనేక కార్పొరేషన్లు ఈరోజు యాదవ్ కార్పొరేషన్ కానీ ఆల్రెడీ కాపు కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. దీన్ని కూడా కొంత డబ్బులు సపరేట్గా ఇచ్చి నాయి బ్రాహ్మణులు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకోనున్నారు. వాళ్ళను కూడా కాపాడాలి, వాళ్ళను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 100,00,000 ఆదాయం ఉండే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి పోయి కట్టుబట్టలతో 16,000 కోట్ల లోటు బడ్జెట్తోటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించి కనీసం రాజధాని కూడా లేకుండా వస్తులో ఉండి పరిపాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలోనే అభివృద్ధి పదంలో ముందు స్థానంలో తీసుకెళ్లారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందున ఎక్కడైనా ఒక శుభకరమైన
ఏ విషయం జరగాలన్నా మంగళ వాయిద్యంతోనే ప్రారంభమవుతుంది. ఒకవైపు మంగళ వాయిద్యం పసుపు కుంకాలతోటి మనం ఏ పనైనా ప్రారంభిస్తాం. అంతటి సంబంధం తెలుగుదేశం పార్టీకి, నాయబ్రాహ్మణులకి. మంగళ వాయిద్యానికి పసుపుకి ఎంత సంబంధమో నాయబ్రాహ్మణ సోదరులు తెలుగుదేశం పార్టీ మీదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నారు. బీసీల యొక్క అభివృద్ధికి ఆదరణ అంటూ కార్యక్రమం ద్వారా ఒక ప్రత్యేకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబం మినిమం ఆదాయం ప్రతి కుటుంబానికి 10,000 ఒక కనీస ఆదాయంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆదరణ అంటూ కార్యక్రమం ద్వారా వివిధ కులాలకు సంబంధించి కూడా చాలా వారి యొక్క జీవనానికి అవసరమైనటువంటి పనిముట్లు కూడా అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 4వ విడత కార్యక్రమంలో కూడా నాయబ్రాహ్మణులకే కాకుండా వివిధ కులాలకు కూడా వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందజేయడం కూడా జరిగింది. ఇక ఈ నాయబ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మనము ఈ గుర్తింపు కార్డు జారీ చేయడం ద్వారా వీళ్ళ యొక్క ఏదైతే ఈ ఫీల్డ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఈ గుర్తింపు కార్డు ఇచ్చినట్లయితే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా మాకు జీవో కూడా కమ్యూనికేట్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లో ఇందులో వెంకటేశ్వరుడు గారు కూడా మాకు ఒక్కొక్క జిల్లాలో ఇన్ని అప్లికేషన్స్ కార్డు మన జిల్లాలో రావడం మన జిల్లాలోనే జరిగింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రకటించిన వరాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వివిధ కులాలకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. జేఓబీసీ సదస్సు రాజమండ్రిలో అద్భుతంగా జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు ఉన్నట్టు 11 ఫెడరేషన్ని కార్పొరేషన్గా మారుస్తూ మరొక కొత్త 13 కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ఈ ఆర్థిక పరంగా వచ్చే అంశాలన్నిటి కూడా 3,000 కోట్ల రూపాయల నిధులు పెట్టుబడిగా అవుతున్నట్టు పరిస్థితి. మరి అదే సందర్భంలో విదేశీ విద్య కోసం బీసీలకు ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నటువంటి దాన్ని 15 లక్షలకు పెంచడం జరిగింది. మరి ఈరోజు 1,045 మందికి ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన కిరణ్ ప్రభుత్వం కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 లక్షలు కాదు, ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు కూడా 15 లక్షలు చేస్తాం, 15 లక్షలు కూడా పెంచడం జరిగింది. మరి విధంగా విద్యోన్నత పథకం అనేది కూడా 8,674 మందికి ఒక్కొక్కరికి నెలకు 10,000 చొప్పున 9 నెలలకి 90,000 రూపాయలు ఇస్తూ వారికి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ క్రియేట్ చేసి ఉన్నత ఉచితమైనటువంటి కోచింగ్ ఇప్పిస్తున్న సందర్భం కూడా కనబడింది. ఇవాళ ప్రధానంగా బీసీ కులాల్లో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉండి ఆర్థికంగా విద్యాపరంగా కొంచెం వెనుకబడుగులో ఉన్నటువంటి యాదవ్ కార్పొరేషన్ కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో యాదవ్ల యొక్క ప్రధాన డిమాండ్ ఉందో యాదవ్ కార్పొరేషన్ అని, ఆ డిమాండ్ని నెరవేర్చడానికి యాదవ్ కార్పొరేషన్ కూడా ఆయన చెబుతూ దాంతోపాటు ఈ గౌడ కులస్తులు కానీ, చేనేత వర్గాలు, అలాగే కొప్పల వెలమ ఇలాంటి 13 కార్పొరేషన్లు కూడా పెంచడం జరిగింది. మరి 100 కోట్ల రూపాయలతో పూలే స్మృతివనాన్ని, స్మారక చిహ్నాన్ని, స్మారక వనాన్ని ఒకటి ఏర్పాటు చేయడం, దానికి 10 ఎకరాలు కేటాయిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఈ వెనకబడిన కులాలకి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏపీఐస్ పారిశ్రామిక వార్డుల్లో బీసీలకు 25% ప్లాట్లు కేటాయింపు, దానిలో 1/3 వంతు మహిళల కేటాయింపు. వెహికల్స్ ఏదన్నా క్యాబ్లు కానీ లేదా ఆటోలు కానీ ఏదైనా ఏదైనా తీసుకున్నప్పుడు బీసీలకు సంబంధించినటువంటి వారికి 25% రాయితీ వర్తింపు, సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. పేదరికం లేని సమాజం ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదరణ 2 పథకం ప్రవేశపెట్టి బీసీల ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారని ఒంగోలు శాసనసభ్యులు దామచర జనార్దన్ అన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని బీసీలకు ఆధార్ అంటూ పనిముట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత ఆదరణ పనిముట్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఆధార్ నటు పనిముట్ల 4వ విడత పంపిణీ కార్యక్రమంలో 96 మంది లబ్ధిదారులకు కిట్లను పంపిణీ చేశారు. మరికొంతమందికి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, ఎస్ఎస్ఏపీఓ వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు, ఒంగోలు కొత్తపట్నం ఎంపీడీఓలు సుజాత, బాలచెన్నయ్య,
ఈవో ఆర్డీ అజిత, మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ, కొత్తపట్నం ఎంపీడీసీ నటారు తిరుపతిరెడ్డి, కొత్తపట్నం టీడీపీ మండలాధ్యక్షుడు బలగాని వెంకటేశ్వర్లు, ఒంగోలు టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు కఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ రాజగర్ల వెంకట్రావు, ఓఎంసీ ఎంఈ డి సుందరరామిరెడ్డి, ఏసీపీ కె వెంకటేశ్వర్లతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మనం ఈ రోజు ఇక్కడ వాషింగ్ మిషన్స్ అయితే ఏమి టైలరింగ్ కి సంబంధించి, అలాగే బార్బర్ షాప్ కి సంబంధించి, పాల కేంద్రానికి సంబంధించి ఆ పనిమిట్లన్నీ కూడా పంపిణీ చేసే దగ్గుపాటి అజ్జమ్మ, ముక్తోదర్ పాటు దగ్గుపాటి అజ్జమ్మ వరుసగా వస్తే అందరూ కూడా అవకాశం తిరగడం. దిగ్జాగ్ అది 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 ఉండాలి మెషిన్ అడిపోయి వెంకటేశ్వరులు అడిపోయి వెంకటేశ్వరికి నాయుడు నాగరాజు కి పల్లె పాలెం డిల్లీ మిషన్ బాబు ఇప్పటి వరకు 4482 మందికి మన నియోజకవర్గం ద్వారా వాళ్ళకి ఏదైతే వృత్తులు కావాలో అవన్నీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి 27 కోట్ల రూపాయలు మనమంతా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైనా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి అనేక కార్యక్రమాలు కూడా మనం చేసాం. మొన్నే జనభూమి 6వ విడత కూడా జనభూమి కార్యక్రమం చేసుకున్నాం. ఫస్ట్ జనభూమికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో కానీ ప్రతి మన టౌన్లో ప్రతి డివిజన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలతోటి అదేవిధంగా ఒక్కొక్క డివిజన్లో 400 సమస్యలు మాకు పెన్షన్స్ రావట్లేదు, మాకు హౌస్ లేదు, మాకు రోడ్డు కావాలి, మాకు మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఎన్నో అర్జీలు వచ్చాయి. ఆ తర్వాత మొన్న 6వ విడత జనభూమికి వెళ్తే మనకి ఇంకా కంప్లైంట్స్ ఏమున్నాయి అని అడిగితే కూడా ఏమీ లేని కంప్లైంట్స్ వచ్చే పరిస్థితుల్లో ఈరోజు మన నియోజకవర్గాన్ని అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్లామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మనకు కావాల్సింది ఈరోజు ఎంతోమంది కొంతమందికి ఇసురు పెట్టి ఉన్నారో చూశాను నేను అక్కడ. వాళ్ళు ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళు ఇసురు పెట్టి కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి 6000 రూపాయలు ఈరోజు అవుతా ఉంటే ఈ నెల 10వ తారీఖు 14, 12వ తారీఖు మళ్ళీ 5000 ఇళ్ళకి ఇట్లానే మీటింగ్ పెడతాం. అందరి సమక్షంలో నేను లాటరీలు తీపించేసి 5000 ఇళ్ళకి వాళ్ళందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చి అది రేపు కన్స్ట్రక్షన్ అయిపోగానే వాళ్ళంతా కూడా పోయి చేరేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది అయిపోగానే మళ్ళీ 9000 ఇళ్ళు ఉన్నాయి, అది కూడా లింక్ స్టేషన్స్ అయినా జరుగుతూ ఉన్నాయి. అది కూడా అయిపోతే 20వ తారీఖు అట్లా దాన్ని కూడా అందరికి కూడా ఎవరెవరికి మీకు ఎక్కడ వస్తుందో కూడా ఆ ప్లాన్లు కూడా తీసి అందరికి ఇవ్వడానికి అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా అన్ని కాన్స్టిట్యూన్సీ లో 175 కాన్స్టిట్యూన్సీ లో ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేసి లబ్ధిదారులందరూ కూడా యూనిట్లు గౌరవ ఎమ్మెల్యేగా చెప్పిన మీదుగా డైరెక్ట్ గా పంపిణీ కార్యక్రమం ఎటువంటి పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక అదేవిధంగా ఎంపిక చేసిన తర్వాత యూనిట్లు అనేది కూడా బ్యాంకు యొక్క మేనేజ్ సహకారంతో అదేవిధంగా లబ్ధిదారులకు సహకారంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా ఆల్రెడీ వారందరి పేర్లు పిలిచి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పేదరికంపై గెలుపులో ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రవేశపెట్టింది మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో మనం ఆధారణ చెప్తున్నాం స్వయం ఉపాధి రుణాల్లో పేదరికంపై గెలుపు కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధించి ఈ రోజున ఎస్ఎస్జి గ్రూప్ లింకేజ్ పథకం కావచ్చు, పేదలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కావచ్చు, చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో
మన ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకించి మన కాన్స్టిట్యూన్సీ మన ఎమ్మెల్యే గారు తనదైన శైలిలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మన కాన్స్టిట్యూన్సీ జిల్లాలోనే మొదటి స్థానంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1987లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దరిమిల నిన్న 27వ తేదీ జరిగినటువంటి జై హో బీసీ సభ సదస్సులో ఏదైతే ఫెడరేషన్ ఉన్నాయో ఇప్పటి వరకు ఫెడరేషన్ ద్వారా కులవృత్తులకి ఏదైతే లోన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నడుస్తున్నాయో వాటన్నిటిని కూడా కార్పొరేషన్గా చేంజ్ చేయడం, అదేవిధంగా కొన్ని క్యాష్లకి డిమాండ్ ఏదైతే చేస్తున్నారో ప్రభుత్వాన్ని మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మా ప్రజలకి సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది అనేటువంటి డిమాండ్ ఏదైతే చేస్తున్నారో యాదవ్ కార్పొరేషన్ యాదవ్ సామాజిక వర్గంగానే ఉండి అదేవిధంగా గౌడ సామాజిక వర్గంగానే ఉండి ఇట్లా ఏదైతే క్యాస్ట్లకు సంబంధించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారో వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వాటన్నిటిని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి నిన్న 27వ తేదీ జరిగినటువంటి బీసీ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జిల్లాలో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలపై జిల్లాలోని వివిధ కళాశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులతో ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి మనోహర్ బాబు సన్నాహక సమావేశాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. అంజయ్య రోడ్డులో గల ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, వివిధ కళాశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మనోహర్ బాబు తెలియజేశారు. తులనాత్మక అధ్యయనం చేసినట్లయితే మిగిలినటువంటి జిల్లాలతో పోల్చుకొని చూసినట్లయితే తప్పనిసరిగా మన జిల్లాలో కాండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, కాండక్ట్ ఆఫ్ స్పాట్ వ్యాలేషన్ కానివ్వండి బెటర్గానే జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకు కారకులు, మూల కారకులు, ఏకైక కారకులు మీరే, మీ అందరే కాబట్టి కృతజ్ఞతలు. మరి మరొకసారి మరి పరీక్షల్ని మనం నిర్వహించాల్సినటువంటి సమయం వచ్చింది. మరి ఏదైనా సరే ఒక పెద్ద కార్యక్రమం జయప్రదం కావాలి అంటే ఆ కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి వారందరూ తమ సహాయ సహకారాలని పూర్తిగా అందించాలి. అలా మీరు నాకు చాలాసార్లు అందించారు, అందిస్తూ వస్తూ ఉన్నారు. ఈసారి కూడా మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే రాబోయేటటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ని కానీ మరి రాబోయేటటువంటి థియరీ ఎగ్జామినేషన్స్ని కానీ మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా అర్థిస్తూ ఉన్నాను. మీరందరూ నాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ఆదరణ 2, 4వ విడత కార్యక్రమంలో పనిముట్ల పంపిణీ. బీసీలకు అండగా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వమని వెల్లడించిన ఎమ్మెల్యే దామచుల జనార్దన్. ఇంటర్ ప్రాక్టికల్స్ పై సన్నాహక సమావేశం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు. వీన్యూస్ డైరీలో ఈరోజు మాట మీకు సమర్పిస్తున్న వారు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు. ఇతరులలో లోపాలు ఎత్తిచూపే ముందు నీలోని లోపాలు సరిచేసుకో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.